అందరికీ నమస్కారం. పోయిన వారంలో మనం ఇరిగేషన్ టెండర్ల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆధారాలు చూపించాం, అవినీతి జరిగిందని చెప్పి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని రిక్వెస్ట్ చేశాం. దయచేసి ఈ పారదర్శకంగా జరగటం లేదు, అవినీతి రహితంతో జరుగుతుంది, దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోమని పిలుపునిచ్చాం. యాక్షన్ సంగతి దేవుడెరుగో కానీ ఇంకా అడ్డగోలుగా అవినీతి పరంగా డబ్బులు తోసుకుంటామని ఒకే ఒక ధ్యేయంతో ఈ టెండర్లు ముందుకు సాగుతూ ఉన్నాయి. చెప్పిన తర్వాత జాగ్రత్త పడండి అని చెప్పిన తర్వాత, అనిల్ కుమార్ యాదవ్ మంత్రి గారికి చెప్పిన తర్వాత కూడా అదే విధంగా బాధ్యత రహితంగా ఈ టెండర్లు ప్రాసెస్ కొనసాగుతాం. టెండర్లు అంటే మామూలుగా వర్కులు ఎలా ఉంటాయంటే రెండు స్టేజ్లు, టెండర్ స్టేజ్, అగ్రిమెంట్ స్టేజ్ ఒకటి, అవతల వర్క్. టెండర్లు అయిపోయినాయి. టెండర్లలో ఎక్కువ శాతం టెండర్లు ఇద్దరు, ఒకరు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఎక్సెస్ టెండర్లు వచ్చినాయి, కొన్ని టెండర్లు లెస్ వచ్చినాయి. ఈ టెండర్లు గురించి మనం ప్రెస్ మీట్లో ఆల్రెడీ చెప్పాం. టెండర్లు అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ స్టేజ్కి వచ్చేలా, అగ్రిమెంట్లో గవర్నమెంట్ తరపున ఏముందంటే GO 94 2003 ప్రకారం ఏదైనా టెండరు అగ్రిమెంట్కి టైము 14 రోజులు ఇవ్వాలి. కాంట్రాక్టర్కి లెటర్ చేరిన తర్వాత 14 రోజులు ఇవ్వాలి. ఎమర్జెన్సీ టెండర్ అయితే 7 రోజులు ఇవ్వాలి. నాకు తెలిసి ఇదేం ఎమర్జెన్సీ కాదు, ఈ గవర్నమెంట్ రూల్స్. కానీ మాకు ఇంకొక గవర్నమెంట్ ఉంది నెల్లూరులో, అది రాజన్న భవన్ నుంచి నడుస్తూ ఉంటుంది. రాజన్న భవన్ రూల్స్ ప్రకారం 3 రోజులే, 3 రోజులు ఇచ్చారు అగ్రిమెంట్లు చేసేదానికి. మేము అడుగుతున్నాం, ఈ అధికారం మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం. అంటే మంగళవారం డేటెడ్ లెటర్లు, లెస్ టెండర్లు ఎవరు వేశారో వాళ్ళకి మంగళవారం డేటెడ్ లెటర్లు పంపించారు. ఆ లెటర్లు పోస్ట్ చేసింది బుధవారం, శనివారం చేరింది, ఫ్రైడే చేరింది. ఫ్రైడే చేరితే ఆ రోజుకి అగ్రిమెంట్ రమ్మన్నారు. ఫ్రైడేకి, ఫ్రైడే లెటర్లు చేరినాయి. ఫ్రైడే మధ్యాహ్నంకో సాయంకాలంకి లెటర్లు చేరినాయి. సెకండ్ సాటర్డే వచ్చి సెకండ్ సాటర్డే, సండే వచ్చి హాలిడే. సో సోమవారం పొద్దున్నే లెస్ టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు అందరూ ఈ దగ్గరికి వెళ్ళారు డీడీలు తీసుకొని. లేదు బాబు, మీరు ఫ్రైడే రోజునే డీడీలు తీసుకురావాలా, కాబట్టి మీది క్యాన్సిల్ అయిపోయింది, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీకు టెండర్ ప్రక్రియలో మీరు రూల్స్ ఫాలో చేయలేదు కాబట్టి మీకు ఈ టెండర్ దక్కదని పంపించేశారు. విచిత్రం ఏంటంటే ఎక్సెస్ టెండర్లు ఏమేమి ఉన్నాయో వాళ్ళందరూ ఫ్రైడే డేటెడ్ డీడీ తీసేసుకున్నారు. ఎందుకని? వాళ్ళకెట్ట తెలిసింది, వీళ్ళకెట్ట తెలియలే. ఎక్సెస్ టెండర్స్ అన్నీ రాజన్న భవన్ నుంచి ఫోన్ చేసి వీళ్ళందరినీ టెండర్లు డీడీలు తీసుకోమని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఇరిగేషన్ మంత్రి అయి ఉండి సొంత జిల్లాలో ఇంత విచ్చలవిడగా అవినీతి జరుగుతుంటే ఏం చేస్తున్నావు? అసలు ఎంత ఘోరం అంటే కాంట్రాక్టర్లకి ఎవరెవరికి లెస్ టెండర్లు చేసిన కాంట్రాక్టర్లు ఎవరెవరికి టెండర్ దక్కలేదో ఈ చుట్టూ చీఫ్ ఇంజనీర్ చుట్టూ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చుట్టూ తిరిగారు. సార్, మాకు లెటర్ లేట్గా వచ్చింది,
పట్టించుకున్న నాదుడు లేదు. వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఎవరు బెదిరించారు? ఏ ఎమ్మెల్యేలు, ఏ కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు ఎవరికి టెండర్లు కావాలో వాళ్ళని బెదిరించడం జరిగింది. వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారు? ఇది రాసింది కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు. ఒక లెటర్ రాశారు. ఈ లెటర్లో జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా, అడిషనల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ విజయవాడ, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ పేరు ఎక్కడైనా ఉందా అని అడుగుతుంది. ఒక ఇరిగేషన్, ఒక కాంట్రాక్టర్ అసోసియేషను కన్సర్న్డ్, దీనికి సంబంధించిన మినిస్టర్ నెల్లూరు నుంచి వస్తే ఈరోజు ఆయనకి ఈ లెటర్లో ఒక కాపీ కూడా పట్ల. అనిల్ కుమార్ యాదవ్ గారు, మిమ్మల్ని చూసి కాంట్రాక్టర్లు భయపడిపోయినారు కాబట్టి మీకు ఈరోజు లెటర్ పెట్టేదానికి కూడా ధైర్యం లేని స్థితిలో ఉన్నారని మీకు మనవి చేస్తామండి. అర్థం చేసుకోండి, నో కరప్షన్, అవినీతి తావు లేకుండా, పారదర్శకంగా ప్రతి టెండర్ జరగద్దని మీరే అన్నారు. ఈరోజు దీనికి సమాధానం అనిల్ కుమార్ యాదవ్ చెప్పాలి. ఒక కాంట్రాక్టర్ అసోసియేషను ముఖ్యమంత్రికి రాసి నీకు కాపీ కూడా లెటర్ పెట్టలేదంటే దీనికన్నా సిగ్గుచేటు ఏమన్నా ఉంటుందా అని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని ప్రశ్నిస్తారు. తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనిల్ కుమార్ యాదవ్ గారికి. అదే కాకుండా ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ వర్కులు కావాలి, కాంట్రాక్టర్లు పిలవడం, బెదిరించడం, డ్రాప్ అయిపోమండం, వాళ్ళు ఒప్పుకోకపోతే సీఈల్ని ఈఈల్ని పెట్టి అగ్రిమెంట్లు కానీయకుండా ఆపడం, ఇది అగ్రిమెంట్. ఇప్పుడు వర్క్ దగ్గరికి వస్తాం. 210 రూపాయలు క్యూబిక్ మీటర్కి ఇచ్చారు. 210 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 210 ఉండింది, కాదంటా అదే రేట్. కానీ ఇక్కడే అసలు మోసం జరిగింది. 210 రూపాయలు ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారో ఈ కాలవ పూడికలు తీసేటప్పుడు నీటి సంఘాల ద్వారా, సొసైటీల ద్వారా, ఏ విలేజ్లో ఆ కాలవ పోతుందో, ఏ పల్లె ఆ కాలవ ఏ పల్లె దగ్గరలో ఉందో, ఏ రైతులు అక్కడ ఉన్నారో ఆ రైతుల ద్వారా మాన్యువల్గా ఈ తీసేవారు. మాన్యువల్గా మట్టి చెత్త గిత్త ఆకు గీకు అంతా తీసేవాళ్ళు కాబట్టి 210 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ 210 రూపాయలు ఎందుకు అక్కడ ఉన్న స్థానికులతో తీయించే వాళ్ళంటే వాళ్ళు రైతుల దగ్గరుండి వాళ్ళకి రేపు నీళ్లు పారాలి కాబట్టి వాళ్ళ దగ్గరుండి చేయించుకునేవాళ్ళు. ఎవరి పని వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసినారు? ఇదే 210 రూపాయలు రేట్ ఇచ్చి ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి పనిచేస్తున్నారు. ప్రొక్లైన్ జేసీబీలు పెడితే 40 నుంచి 45 రూపాయలు క్యూబిక్ మీటర్లో పని అయిపోతుంది. ఒక క్యూబిక్ మీటరు 40 నుంచి 45 రూపాయల్లో మిషన్ పెడితే పని అయిపోతుంది. అంటే 19 కోట్ల టెండర్ గాను వీళ్ళ ఖర్చు అయ్యేది 3 నుంచి 4 కోట్లే. 15 కోట్ల రూపాయలు దోపిడీకి సిద్ధమైన ఎమ్మెల్యేలు, 15 కోట్లకి దోపిడీకి దగ్గరుండి అతని ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగిస్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
పర్యవేక్షణలో ఇది జరిగిందని మనవి చేస్తా ఉన్నాం. మొన్న కందుమూరులో 3 రోజుల ముందర కన్పూర్ కాలువ మీద జేసీబీలు పెట్టి 2 రోజులు పని చేసేసారు, అయిపోయింది. అగ్రిమెంట్ కాలే అప్పటికి పని కూడా అయిపోయింది. నేను అడుగుతున్నా 15 కోట్లు కాదు, మొత్తం 19 కోట్లు దోపిడీకి రెడీ అయిపోయారు. ఇప్పుడు ఎట్లంటే నీళ్ళు వచ్చేసినాయి కాలువల్లో, బురద వెళ్ళిపోయింది. ఫోర్స్గా నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఆకు బురద వెళ్ళిపోతుంది, బురద వెళ్ళిపోయింది. గిట్టాకు పొలాల్లో సముద్రంలో ఉన్నాయి కొన్ని 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 దగ్గరలో. ఇప్పుడు ఏమన్నా వీళ్ళు పోయి పొలాల్లో గిట్టాకు తీస్తారని అడుగుతున్నా. కాలవల్లో నీళ్ళు వచ్చిన తర్వాత బురద తీయడం అసాధ్యం. గిట్టాకు తీయడం, గిట్టాకు అసలు ఉంటే కదా తీసేదానికి. కాబట్టి ఈ 19 కోట్ల దోపిడీకి ఇమీడియట్గా ఆపి టెండర్ ప్రక్రియను మంత్రి గారు పునరాలోచించి టెండర్ క్యాన్సిల్ చేసి రేపు నీళ్లు తగ్గిన తర్వాత మిషన్లు పెట్టకుండా పల్లెల్లో ఉండే మన మాన్యువల్గా చేయించాలని కోరుకుంటూ, ఈ 19 కోట్ల దోపిడీలో ప్రతి ఎమ్మెల్యే కూడా సంబంధం ఉందని మనవి చేస్తా ఉన్నా. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అయితే ఏమి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అయితే ఏమి, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి ఏమి, ఈ టెండర్లో వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయి. దయచేసి అనిల్ కుమార్ యాదవ్కి నేను చెప్పేది ఒకటే, నీతి న్యాయం నిజాయితీ పారదర్శకం అని ఊరికే మీడియా ముందు మాట్లాడడం కాదు, చేసి చూపేయండి. ఇది అవినీతి. ఆఖరాకి నీకు లెటర్ కూడా ఇచ్చేదానికి ఈరోజు కాంట్రాక్టర్లు భయపడుతున్నారంటే నువ్వు పారదర్శకంగా లేవని కాబట్టి నీకు లెటర్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ దీని మీద ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి. కాంట్రాక్టర్లు ఇచ్చిన కంప్లైంట్ని ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి. ఈసి గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగాలి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకాల్ చేసి పారదర్శకంగా అందరూ వచ్చి టెండర్లు వేసేటట్టు, భయభ్రాంతులు పెట్టకుండా అందరూ వచ్చి టెండర్లు వేసి అందరూ వచ్చి 10 రూపాయల ఆదాయం జరిగేటట్టుగా గవర్నమెంట్కి ప్రక్రియ చేయాలని కోరుకుంటున్నాను.